ఈ వీడియోలో మనం ధ్రువ ప్రాంతాల యొక్క విస్తరణ అక్కడ శీతోష్ణస్థితి ఆ ప్రాంత సహజ వృక్ష సంపద మరియు జంతు సంపద అక్కడ ప్రజలైనటువంటి ఎస్కిమోల యొక్క భాష వారి స్థిర నివాసము వారి యొక్క సామాజిక జీవనము వారి ఆహార వ్యవహారాలు వారి నివాసము వారు ధరించే దుస్తులు వారి కళలు వారి మతం వారి యొక్క వినోద కార్యక్రమాలు మరియు ఇతర దేశ ప్రజలతో వారి గల సంబంధాలు మొదలైన విషయాల గురించి తెలుసుకుంటాము ఆర్కిటిక్ అంటార్కిటిక్ వలయాల నుండి ధృవాలకు మధ్యన ఉన్న ప్రాంతాలను ధ్రువ ప్రాంతాలను పిలుస్తారు ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉండవు అనేక నెలల పాటు వరుసగా పగళ్ళు రాత్రులు ఉంటాయి ఉత్తర ధృవప్రాంత సరిహద్దును ఆర్కిటిక్ వృత్తం పిలుస్తారు ధ్రువ ప్రాంతాలలో ఉన్న ఖండాలు ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అని పిలుస్తారు టండ్రా అంటే చాలా చల్లగా ఉండే ప్రాంతం అని అర్థము ధ్రువ ప్రాంతాల యొక్క విస్తరణను గమనిస్తే ఖండంలోని కెనడా దేశ ధ్రువపు అంచురులో ఉన్నటువంటి ప్రాంతాలు యురేషియాలోని సైబీరియాలో గల చిట్టచివరి ప్రాంతాలు ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ద్వీపాలు గ్రీన్లాండ్ యొక్క సముద్రతీర ప్రాంతాలు వస్తాయి ధృవప్రాంత శీతోష్ణ స్థితిని పరిశీలిస్తే శీతాకాలంలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మైనస్ ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ నలభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో సూర్యుడు ఉదయించడు కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది టందాలో ఇది చలికాలము ఈ చలికి నదులు చెరువులు సముద్రాల్లో నీరు గడ్డగడతాయి బలమైన చల్లటి గాలులు వీస్తాయి మంచు కురుస్తుంది మొక్కలన్నీ చనిపోతాయి పక్షులు జంతువులు వేరే ప్రాంతాలకు వలస వెళ్తాయి ఈ ప్రాంతమంతా చీకటిగా నిర్జనముగా నిర్మానుష్యంగా మారిపోతుంది వేసవికాలంలో ధ్రువ ప్రాంతాల యొక్క సగటు ఉష్ణోగ్రత పది డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది మే నుండి జూలై వరకు మూడు నెలల పాటు సూర్యుడు అసలు అస్తమించడు సూర్యుడు ఆకాశంలో పైకి రానందున ఈ ప్రాంతము వేడెక్కదు వాతావరణం కొద్దిగా వెచ్చబడడం వలన మంచు కరుగుతుంది నదులు కరిగి ప్రవహిస్తాయి పెద్ద పెద్ద మంచుగడ్డలు విరిగి సముద్రంలోకి ప్రవేశిస్తాయి వీటిని బర్గ్స్ అని పిలుస్తారు వేసవి రావడంతో రంగురంగుల పూల మొక్కలు నాచు గడ్డి పొదలు పెరుగుతాయి వీటికి పూలు పండ్లు అనేక రంగుల్లో ఉంటాయి వీటిని తినడానికి పక్షులు జంతువులు తిరిగి వస్తాయి చలి కారణముగా ఈ ప్రాంతంలోని నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డగట్టుకొని ఉంటుంది దీనిని పెర్మా ప్రాస్ట్ అని పిలుస్తారు చాలా తక్కువ మట్టి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి పెద్ద చెట్లు పెరగడం కష్టము ఆల్టర్ బిర్చ్ విలోకి చెందిన పొదలు మాసిస్ లాచెల్లు సెర్జీలు వంటి మొక్కలు పెరుగుతాయి ఆర్కిటిక్ వలయ ధృవ ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఎస్కిమోలను పిలుస్తారు వీరు గ్రీన్లాండ్ కెనడా అలస్కా సైబీరియా ప్రాంతాల్లో నివసిస్తుంటారు ఎస్కిమో అంటే మంచు బూట్ల వ్యక్తి అని అర్థము ఎస్కిమోలను పిలువబడే వారిలో రెండు ప్రధాన బృందాలున్నాయి అవి ఇన్యుట్ యుపిక్ ఇన్యుట్ అంటే స్థానిక ప్రజలు అని అర్థము ఎస్కిమోల భాషకు లిపి లేదు ఇందులో మూడు ప్రధాన భాషల కలవు అల్యుయిట్ యుపిక్ ఇన్యుపిక్ ఉత్తర అలస్కా నుండి గ్రీన్లాండ్ వరకు ఎన్యుక్ను మాట్లాడతారు ఎక్కువ మంది ఎన్యుపిక్నే మాట్లాడతారు యుపిక్ భాషను నైరుతి అలస్కాలో సైబీరియాలో మాట్లాడతారు ఎస్కిమోలు ఐదు వేల సంవత్సరాల క్రితం ఆసియా నుండి బేరింగ్ జలసంధి దాటి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు అక్కడి నుండి ఉత్తర కెనడా గ్రీన్లాండ్కు విస్తరించారు సైబీరియాలో రెండు వేల మంది అలస్కాలో ముప్పై వేల మంది కెనడాలో ఇరవై రెండు వేల ఐదు వందల మంది గ్రీన్ల్యాండ్లో నలభై మూడు వేల మంది కలరు ఐదు వందల కంటే ఎక్కువ జనాభా గల గ్రామాలు అలస్కా తీరంలో ఉన్నాయి తూర్పు తీరంలో గ్రీన్ల్యాండ్ దీవి లాబరడార్లో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మంది ఒక బృందముగా ఉంటారు ఈ తూర్పు బృందాలు సహజీవనం చేస్తారు శీతాకాలంలో తీరం వద్ద సీల్ జంతువులను చేపలను వేటాడుతారు వేసవిలో ఖండాంతరగత ప్రాంతాలకు వెళ్ళి కారిబో వంటి జంతువులను వేటాడతారు స్లెడ్జి బండ్లను ఉమియూక్స్ లేక కయాక్ అనే పడవలను ఉపయోగిస్తారు వేసవిలోను వసంతకాలం ఆరంభములోను క్యారిబౌలను బృందాలుగా కలిసి వేటాడుతారు హార్ఫూన్ అనే పరికరాన్ని విసిరి సీల్ జంతువులను పట్టుకుంటారు లోతుగా ఉండే బురద నీళ్ళల్లో కానీ మంచులో ఉండే రంధ్రాలలో నుంచి కానీ చేపలను పట్టుకుంటారు వీళ్ళ ఆహారంలో ప్రధానముగా మాంసం చేపలు కొవ్వు పదార్థాలు ఉంటాయి వీళ్ళ ఆహారాన్ని వృధా చేయరు మంచు క్రింద ఆహారాన్ని నిల్వ చేసి పెట్టుకుంటారు మాంసాన్ని కాల్చడానికి కట్టె పుల్లల కొరత ఉంది కనుక చేపల్ని మాంసాన్ని పచ్చిదిగానే తింటారు కొన్ని సందర్భాలలో తిమింగలము నూనెలో నానబెట్టి తింటారు నూనె దీపాలతో ఆహారాన్ని ఉడకబెట్టి కూడా తింటారు ఎస్కిమోలు నివసించే ఇగ్లూలు ఇగ్లూళ్ళని పిలుస్తారు వేసవిలో చాలామంది ఎస్కిమోలు జంతు చర్మాలతో చేసిన గుడారాల్లో నివసిస్తారు వాల్డ్రస్ చర్మముతో గుడారాన్ని పశ్చిమ అలస్కాలో తయారు చేస్తారు తిమింగ్లకు పక్క టెముకులతో గుండ్రటి ఇండ్లను ఉత్తర అలస్కాలో నిర్మిస్తారు గ్రీన్ల్యాండ్లో రాతి పలకలతో ఇండ్లు కడతారు తూర్పు మధ్య ప్రాంతాలలో మంచుతో ఇండ్లు నిర్మిస్తారు ఎస్కిమోలు జంతు చర్మాలతో తయారు చేసిన ముక్కు లక్కులనే బూట్లు ప్యాంట్లు పర్కాలనే తలను కప్పే టోపి ఉండే కోట్లను ధరిస్తారు చలికాలంలో ఎస్కిములు రెండు పొరల్లో బట్టలు వేసుకుంటారు రోజువారీ ఉపయోగించే దుస్తులు పరికరాలను అలంకరించుకుంటారు ఎముక దంతం కొయ్యి సోప్ స్టోన్ అనే మెత్తని రాయితో జంతువులు మనుషుల యొక్క చిన్న చిన్న బొమ్మలనే కాకుండా ఆయుధాలు పరికరాలను కూడా తయారు చేస్తారు జీవితం ఆరోగ్యం రోగాలు ఆకలి మరణాలను ఆత్మలను నియంత్రిస్తాయని ఎస్కిమోలు నమ్ముతారు అన్ని ఎస్కిమో బృందాలు శిలా అనే అతీత శక్తిని ఆత్మలను నమ్ముతారు జీవనం ఆరోగ్యం ఆహార దేవతగా షడ్నాను కొలుస్తారు ప్రతి వ్యక్తి కుటుంబము లేదా బృందానికి ఒక టాబు ఉంటుంది దీని ప్రకారము పలానా ఆహారం తీసుకోవడం వంటి ఆచారాలుంటాయి జనన మరణాల సమయంలో వేట తర్వాత సంబరాలు చేసుకుంటారు ఈ ఆచారాలు నిర్వహించే మత గురువులను షమాన్లు అని పిలుస్తారు ఎస్కిమోలను మొట్టమొదట చూసిన వాళ్ళు ఐజ్లాండ్ నుంచి గ్రీన్లాండ్కు వచ్చి నివాసం ఏర్పరచుకున్న వైకింగ్లు పదైదు వందల డెబ్భై ఆరు డెబ్బై ఎనిమిదిలో బాఫిన్ దీవులను బ్రిటిష్ సముద్రయాత్రికుడు ఫ్రాష్ బిషర్ సందర్శించిన తర్వాత ఐరోపా వాసులు ఎస్కిమోల ప్రాంతంలో అన్వేషణలు చేశారు పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో రష్యన్లు సైబీరియా ఉత్తర అలస్కాలను కనుగొన్నారు పద్దెనిమిది యాభై తర్వాత అమెరికా యూరప్ దేశస్తులు ఎస్కిమోలను తిమింగలాలను వేటాడడానికి ఉపయోగించుకున్నారు ఎస్కిమోలకు తుపాకులు మరియు ఇతర పరికరాలను సరఫరా చేశారు బయట వాళ్ళు రావడం వలన ఎస్కిమోలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గి మసూచి చేయ జలుబు అమ్మవారు అంటూ కొత్త రోగాలు వచ్చాయి ఎస్కిమోలో కొత్త వాళ్ళ రాకతో సంపద విద్య ఉపాధి వంటి ఉపయోగాలు కలిగిన ఎస్కిమోలు చల్లా చెదురు వంటి విపత్తులు కూడా సంభవించాయి ఒకప్పుడు ఎవరూ వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నటువంటి ఉత్తర ధృవప్రాంతాలు ఇప్పుడు విమానయానం జాతీయ రహదారులు శక్తివంతమైన ఓడలు శాటిలైట్ ప్రసారాల ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి